హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ సంధ్య. సో ఈ వీడియోలో వచ్చేసి కరోనా వైరస్కి సంబంధించిన మాస్కుల గురించి నేను రెండు విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే మనం మాస్కులు కట్టుకొని బయటికి వెళ్తూ ఉంటాము. బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎవరినైనా కలవడానికి కావచ్చు, మాస్కులు కట్టుకోకుండా వెళ్ళాము. ఇప్పట్లో మాస్కులు కట్టుకునే వెళ్తాము. కట్టుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తూ ఉంటాము. ఇంటికి రాగానే ఆ మాస్క్ అక్కడ వేసేసి స్నానం చేయడము, లేదంటే ఇప్పుడే కదా వెళ్ళొచ్చింది, చేతులు కడుక్కుంటే సరిపోతుందని అనేసి చేతులు కడుక్కొని వస్తూ ఉంటాము. కానీ అలా చేయకండి. ఒకరిని కలవడానికి వెళ్ళొచ్చు, లేదంటే బయటికి వెళ్ళి రావచ్చు. కంపల్సరీ మీరు మాస్క్ కట్టుకున్నారంటే ఆ మాస్క్ ఉతికే తీరాలి. ఆ మాస్క్ ఉతకకుండా నెక్స్ట్ డే ఆ మాస్క్ పెట్టకండి. ఎందుకంటే వైరస్ అనేది క్లాత్ మీద అల్లనే ఉండొచ్చండి. సో కాబట్టి కంపల్సరీ క్లాత్దే మాస్క్ కట్టుకోవాలి, అది ఉతికే తీరాలి. ఇప్పట్లో అయితే కంపల్సరీ ఉతికే తీరాలండి. ఆ మాస్క్ మళ్ళీ నెక్స్ట్ డే కట్టుకోవడము అస్సలు పనికిరాదు. సో కొందరు రకరకాల మాస్క్ కడుతూ ఉంటారండి, అటువంటివన్నీ ఏవి కట్టకండి. మనం ఏదైతే ఉతుకుతామో ఆ మాస్క్ మాత్రమే వాడాలి. క్లాత్ మాస్క్ ఎందుకు కట్టుకోమంటున్నానంటే, క్లాత్ మాస్క్ అయితే మనం ఉతుక్కోవడానికి పనికొస్తుందండి. వేరువేరు మాస్కులు మనం వాడామనుకోండి, అది ఉతకడానికి పనికిరాదు. అది ఉతికితే పోతుంది అనేసి మనం అక్కడ పెడుతూ ఉంటాము. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు ఆ మాస్క్ కట్టుకొని మళ్ళీ వెళ్తాం. ఏమి లాభం మనం ఆ మాస్క్ కట్టుకొని? అలా అస్సలు చేయకండి. మీరు క్లాత్ మాస్కే కట్టుకోండి. మీరు అట్లా బయటికి వెళ్ళి వచ్చారన్నా కూడా ఇంటికి రాగానే మీ చేతులతో పట్టు ఆ మాస్క్ కూడా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకోవడం వలన ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొందరు చేస్తూ ఉంటారు, మాస్క్ కట్టుకున్న తర్వాత బయటికి వెళ్ళొచ్చి ఆ మాస్క్ ఆడేసి చేతులు కడుక్కొని వస్తూ ఉంటారు. ఈ వీడియో చూసి జాగ్రత్త పడతారు కదా అనేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఎప్పుడైనా కూడా కట్టుకున్న మాస్క్ మాత్రం కట్టకండి. కట్టుకున్న మాస్క్ కట్టుకున్నాం అనుకోండి, మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎప్పుడైనా కూడా ఒకసారి కట్టుకున్న తర్వాత ఆ మాస్క్ క్లీన్ చేసుకొని తీరాల్సిందే. సో నేను చెప్పాలనుకునింది ఈ విషయమేనండి. తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళైనా కూడా కొందరు కాకపోయినా కొందరైనా ఫాలో అవుతారనే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇలాంటి మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. బాయ్ బాయ్.